హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో మొత్తానికి భారతీయ ఆర్మీ ఒక ఆర్మర్డ్ వెహికల్ కోసం బాగా ఆలోచిస్తోంది ఆ తర్వాత ఈ ఆర్మర్డ్ వెహికల్ కావాలి అని ఆర్మీ అనుకుంటోంది ఎందుకంటే ట్రూప్స్ని అంటే తన సైనికులను చాలా ఫాస్ట్గా లేకపోతే హయ్యర్ ఆల్టిట్యూడ్స్లో వాళ్లను ఒక రీజన్ నుంచి ఇంకో రీజన్కి తీసుకెళ్లే విధంగా కొన్ని ఆర్మర్డ్ వెహికల్స్ కావాలి అంటే చాలా ఈ వెహికల్స్ ఎలా ఉండాలి అంటే బాంబ్ బ్లాస్ట్ అయినా కూడా దాని మీద పడ్డా కూడా ఏమీ కాకుండా ఉండాలి అలాంటి ఆర్మర్డ్ వెహికల్స్ కావాలి అని ఆర్మీ కోరుకుంది దానికి తగ్గట్టుగా కళ్యాణి ఎం ఫోర్ ఆర్మర్డ్ వెహికల్ వచ్చేసింది సో ఎమర్జెన్సీ ప్రిక్రూట్మెంట్లో భాగంగా ఈ ఎం ఫోర్ ఆర్మర్డ్ వెహికల్స్ని ఆర్మీ ఆర్డర్ చేసింది అయితే దీనికి సంబంధించి లద్దాఖ్లో టెస్ట్లు కూడా జరిగాయి చైనాకు సంబంధించిన సిచ్యువేషన్స్ ఏవైతే మనం గంభీరంగా ఉన్నాయో ఇటువంటి తరుణంలో ఈ లద్దాఖ్లో వీటికి సంబంధించిన టెస్ట్ జరిగింది అయితే భారతి ఫోర్జ్ అంటే కళ్యాణి గ్రూప్కు సంబంధించిన భారత్ ఫోర్జ్ అనే కంపెనీ ఇది పూణే బేస్డ్ కంపెనీ సో వీళ్లకు ఆర్డర్ వచ్చింది సో ఈ ఆర్డర్లో దాదాపు నూట డెబ్భై ఏడు కోట్ల రూపాయల ఆర్డర్ ఇది సో ఇండియన్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ నుంచి కళ్యాణి ఎం ఫోర్ వెహికల్స్ని తీసుకురావడానికి ఆర్డర్ ఇవ్వడం అయితే జరిగింది సో డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ ఎస్టాబ్లిష్మెంట్లో భాగంగా ఎమర్జెన్సీ ప్రొక్యూర్మెంట్గా కొన్ని మాత్రమే ఆర్డర్ ఇవ్వడం జరిగింది బట్ ముందు ముందు వీటికి సంబంధించి హండ్రెడ్ పర్సెంట్ ఎక్కువ ఆర్డర్స్ ఇస్తాము అనేది ఆర్మీ చెప్తున్నమాట సో మొత్తానికి ఎక్స్ట్రా ఫీచర్స్ కూడా ఉన్నాయి రెగ్యులర్ వెహికల్స్ కంటే కూడా అద్భుతమైన ఫీచర్స్ ఉన్నాయి సో మొత్తానికి ఈ ఫీచర్స్ అన్నీ కూడా త్వరలో తెలుస్తాయని మనకు తెలుస్తోంది అయితే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ కూడా ఒకనొక సందర్భంలో ప్రైవేట్ సెక్టార్ పార్టిసిపేషన్ గురించి మాట్లాడడం జరిగింది ఇండియన్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్కి సంబంధించి ప్రైవేట్ సెక్టార్స్ కూడా రంగంలోకి దిగాలి అని తెలుస్తోంది సో అందులో భాగంగానే భారత్ ఫోర్జ్ కంపెనీ కళ్యాణి గ్రూప్కి సంబంధించి కళ్యాణి ఎం ఫోర్ ఆర్మర్డ్ వెహికల్స్ని రంగంలోకి దింపుతోంది ఇది నిజంగా భారత్కి గర్వకారణమా కాదా ఒక్కసారి మీరు కామెంట్ చేయండి మేరా భారత్ మహానని కూడా కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి